కాగితాల మీద లెక్కలు బ్యాలెట్ బాక్సులలోకి వెళ్ళవు అనడానికి సాక్ష్యం నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్లో ఆధార. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలో, అందులో ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్పెషల్ ఇదే అనమాట. లేటెస్ట్గా భారతదేశ ప్రధానమంత్రి ఎవరు కావాలన్నటువంటి సర్వేకి సంబంధించి ఐఏఎన్ఎస్ సీ ఓటర్ సర్వీసులో 63.74% మంది ఆంధ్రప్రదేశ్ పౌరులు మోడీనే తిరిగి ప్రధాని కావాలని కోరుకున్నారు. ఇది హైలైట్ అవుతున్నటువంటి పాయింట్. రాహుల్ గాంధీని అయితే 10-12% మించి కోరుకోవట్లేదు. బాగుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది పేపర్ ఫిగర్ అనడానికి సాక్ష్యం ఏంటంటే, వీళ్ళెవరూ అక్కడ నరేంద్ర మోడీకి ఓటేయట్లేదు, బీజేపీకి ఓటేయలేదు. మొన్న వేసింది ఎంతో చూసాం కదా, రేపేస్తారని గ్యారంటీ కూడా లేదు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలి అనుకుంటూనే సైకిల్కి వేస్తారు, ఫ్యాన్కి వేస్తారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాగున్నాడు అంటూనే తమ నేతల ద్వారా ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు. కానీ ప్రధానమంత్రిగా ఆయన్ని మనం ఎన్నుకోవాలని కోరుకోరు. అదే దక్షిణాదిలో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఒక్కసారి అట్లాంటి అవకాశం దొరికింది వాజ్పేయి టైంలో. 7 స్థానాలకు 6 సీట్లు గెలుచుకుంది పార్లమెంటుకి. ఆ టైంలో తెలుగుదేశం కంటే కూడా గట్టిగానే గెలు, కానీ అది కాస్త తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసుకుంది. మొన్నటిసారి నరేంద్ర మోడీ హవా ఉన్నటువంటి సందర్భం కూడా తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టుంటే గట్టిగానే వచ్చింది ఎంపీ సీట్లు. బట్ ఆ టైంలో కూడా తమ గొంతును తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసింది. ఇప్పుడు కూడా ఫీలింగ్ అయితే ఉంది, ఈవెన్ వైసీపీలో ఉన్నటువంటి ఒక సెక్షన్కి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్షన్కి కూడా మోడీ ప్రధానమంత్రిగా బాగుంది, కంటిన్యూ అవ్వాలనుంది. కానీ తమ పార్టీలను కాదని మోడీకి ఓటేసేటువంటి ఆలోచన ధోరణి అక్కడ వాళ్ళలో ఎడ్యుకేటెడే, లేమే చదువురానటువంటి వాళ్ళేం కాదు. తమ పార్టీ కంటే కూడా మోడీని అధికునిగా చూడరు. కాబట్టి ఇట్లాంటి సర్వేలతో పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు.